ఈతపాదారు కానీ, అలాగే హనుమంతుడి అవును, హనుమంతుడు మాట్లాడే లాంగ్వేజ్ కూడా మామూలుగా బాగా రఫ్గా ఉంది, అంటే మాస్గా ఉంది. ఆయన యొక్క హోదాలు తెరపడా లేవు. అంత తర్వాత మళ్ళీ డైలాగ్స్ మార్చామని చెప్పారు, ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వచ్చిన నెగిటివ్ నెగిటివిటీని వాళ్ళు ఇంపార్టెన్స్ చూపెట్టలేకపోయారు క్యారెక్టర్ డబ్బింగ్ అప్పుడు కానీ డైలాగ్స్ అప్పుడు కానీ. అంటే వాళ్ళకి మేము తీస్తున్నదే రైటు, ఓకే ఇదే కరెక్ట్, ఇది దీన్ని రిసీవ్ చేసుకుంటారనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇది జరిగి ఉండొచ్చు. ఓకే, కానీ వన్స్ జనాల్లోకి వచ్చిన తర్వాత అది జనాల్లో వచ్చిన రియాక్షను, ఈ డైలాగుల మీద వచ్చిన రియాక్షన్ అనేది గమనించి దాన్ని తొలగించారు, మళ్ళీ మార్పులు చేర్పులు చేశారన్నారు. అది రైటర్ కూడా డైరెక్ట్గా ప్రస్తావించాడు, ప్రస్తావించాడు మీడియా మీట్స్లో కూడా. కానీ అది ముందే జాగ్రత్త పడాలి, అది ఆ జాగ్రత్త అనేది వాళ్ళు తీసుకోకపోవటం వల్లే వచ్చింది. సో యాక్చువల్గా ముందు సినిమా తీసేటప్పుడు మేము రామాయణం బేస్ చేసుకొని తీస్తున్నామని చెప్పిన యూనిట్ మీకు వన్స్ రిలీజ్ అయ్యి నెగిటివ్ ట్రోల్స్ రావడంతో మేము ఓన్లీ అంటే సినిమాలో ఒక కార్డు కూడా వేశారు. అంటే బిగినింగ్ నుంచి మీకు పోస్టర్ దగ్గర నుంచి అన్ని నెగిటివ్ ఇది వచ్చింది కదా, దాంతో వాళ్ళు ఏం చేశారు సినిమా బిగినింగ్లో కార్డు వేశారు, కేవలం మేము సోల్ మాత్రమే తీసుకున్నామని. మిగతా అంత కల్పితం అని అనౌన్స్ చేశారు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అలా తీయాలనుకున్నప్పుడు మనకి సందమామ కథలు ఎన్నో, బాలమిత్ర కథలు ఎన్నో ఉన్నాయి. సో మీరు అలాగే మార్వెల్ సినిమాలకు తగ్గట్టుగా వాటిని మలుచుకోవచ్చు. మరి ఎందుకు రామాయణాన్ని బేస్ చేసుకొని తీశారు అంటే దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా. ఒక విధంగా మరి మనోభావాలు ఇప్పుడు అదే వేరే మతాల గురించి కానీ తీస్తే వాళ్ళు ఎవరు అసలు యాక్సెప్ట్ చేయరు. మరి మన దాని మీదే మనోళ్ళు ఈ విధంగా చేయడం అనేది మన దాన్ని మనమే కించపరుచుకున్నట్లు అవుతుందేమో అని చాలామంది కూడా ఇలా ఎందుకు తీశారు అని మనోభావాలు దెబ్బతింటే. ఒకటి ఇక్కడ సినిమాని సినిమాలాగా చూడాలి, వేరే మతాల వాళ్ళు మన మతం అయ్యి అలా ప్రస్తావన రాకూడదు యాక్చువల్గా టీవీ ఫ్రాంక్. కాకపోతే ఏ మతానికి సంబంధించిన సినిమా తీసినా కూడా వారి విలువల్ని మనం గౌరవించాలి, గౌరవించాలి, ఆ వాల్యూస్ని మనం కంటిన్యూ చేయగలగాలి అంతే. అది అంతకుమించి మనం డీప్లోకి వెళ్ళటం కూడా బాగుండదు. బట్ అది ఇక్కడ ఓం రావత్ అనుకో చేయలేకపోయింది. మరి అంత బడ్జెట్ పెట్టినప్పుడు మరి టీ సిరీస్ వాళ్ళు కానీ స్టోరీ లైన్లోకి ఎందుకని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు? కానీ యాక్చువల్గా మనకి నార్త్కి సౌత్కి ఇప్పుడు ఇంతకుముందు రామానంద సాగర్ గారు రామాయణం తీసినప్పుడు ఎపిసోడ్ అయిన వెంటనే కూడా నేను ఈ వాల్మీకి రామాయణంలోంచి ఈ బిట్ తీసుకున్నాను, గొల్ల రామాయణం నుంచి ఈ బిట్ తీసుకున్నాను అని కూడా వినమ్రంగా చెప్పేవాడు. మరి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మన క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి. అది అంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే ఇండస్ట్రీ అనేది స్టార్ అండ్ డైరెక్టర్స్ డామినేటెడ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఓకే, ఓం రావత్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది అతనికి, అంత ఫ్రీడమ్ ఇచ్చారు సార్ మెయిన్. అది సో సక్సెస్ఫుల్ సినిమాలు తీసున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇతను అందులో ప్రభాస్ హీరో, సో పాన్ ఇండియా స్టార్, సో మనకి అతను జాగ్రత్తలు తీసుకుంటాడేమో అని ఫ్రీడమ్ ఇచ్చి ఉండొచ్చు. ఆ ఫ్రీడమ్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు చేశాడు. అది మరి ఒక విధంగా ఇప్పుడు టెక్నికల్గా 3D 2D అని కూడా లాంచ్ చేశారు. 3D చూస్తే చాలా ఎఫెక్ట్గా కనిపిస్తుంది. 2D అంటే ఎక్కువ, అంటే ఎక్కువ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలుగా చూశారు 2D చూశారు, అది అని ఇంపాక్ట్ అయిందంటారా? ఒక ఇంప్రెషన్ డెఫినెట్గా అండి. ఒకటి మీకు దానికి నిదర్శనమే కలెక్షన్స్ అనేవి మీకు 2D థియేటర్లో ఎక్కడ అంత అప్లాజ్ రాలేదు. ఈవెన్ ఇప్పటికి కూడా మీకు కొద్ది గొప్ప షేర్ వస్తుందంటే అది 3D ప్రింట్స్ ఉన్న థియేటర్లలో మాత్రమే షేర్ వస్తుంది. సో 3D వరకు కొంచెం జాగ్రత్త తీసుకొని చేశారు, 2D ఆ ఇన్ఫాక్ట్ అనేది కనిపించలేదు. సో అందుకే మీకు ఆ ప్రభావం అనేది కలెక్షన్స్ మీద మీకు కనిపిస్తుంది కూడా. టెక్నికల్గా కూడా ఫస్ట్లో ఒక కొన్ని తీశారు, తర్వాత కొద్దిగా రోమన్స్ వచ్చిన తర్వాత అంటే రావణాసుడు ఇలా ఉండకూడదని ఈ కొన్ని కొన్ని షార్ట్స్ వల్ల మళ్ళీ రీషూట్ చేశారు అని కూడా అంటారు. నెక్స్ట్ లంక అనేది మనకి రావణాసురుడు మంచి ఆర్కిటెక్ట్, అతను ఒక విధంగా మొత్తం అంత బంగారంతో ఉంటుంది అని చెప్పిన మనం చదివాం. మరి కానీ ఇక్కడికి వచ్చేసరికల ఏదో డార్క్ షేడ్స్లో అతను చాలా, అంటే రావణాసురుడు అంటే విలన్ అనే వేలోనే ఇతను చూపెట్టాడు. యాక్చువల్ రావణాసురుడు ఆ ఒక్క ఉమన సంబంధించిన తప్ప శివభక్తుడు నెంబర్ వన్ అతను. కానీ ఇందులో తన ఉపయోగించే వాహనానికి మాంసం పెడుతున్నట్టు, అది ఇవన్నీ నెగిటివ్ ఫీలింగ్ కలగజేసినాయి ఈ అంశాలన్నీ. ఈవెన్ రావణాసుడి కొడుకు ఇంద్రజిత్తుని
అసలు ఏదో మోడర్న్ గా చూపించటం. అదే అతను యాక్చువల్గా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ జనరేషన్కి ఒక మోడర్న్ రామాయణం చూపించాలనే ఒక రాంగ్ వేలో వెళ్ళాడు ఓంరావుతో, అది దెబ్బతీసింది. ఇప్పుడు యాక్చువల్గా మనకి రామాయణం బేస్లో ఇప్పుడు నార్త్కి మనకి కూడా కొన్ని సాంప్రదాయాలు కొద్ది తేడా ఉంటా ఉంటాయి. సో దా బేస్ మీద నార్త్లో కూడా మీకు సక్సెస్ అవ్వడం కోసం కూడా ప్రైస్ కూడా ఆఫర్ రేట్ చేశాడు 150 రూపీస్ అని చెప్పుకొని చివరిలో ఆఫర్ ఇచ్చాడు, కానీ అది పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. అది ఓన్లీ కూడా నార్త్ సైడ్ బేస్ చేసుకున్నాడు, సౌత్లో ఎందుకని ఆఫర్ ఇవ్వలేదండి? అది సౌత్లో ఇవ్వకపోవడానికి ప్రభాస్ ఇక్కడ స్టార్ హీరో, సౌత్లో అతని ఫ్యాన్ బేస్ ఉంది, ఓకే, సో ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుందని. అక్కడ ఓపెనింగ్స్ కూడా కంపేర్ టు ఇక్కడతో పోలిస్తే అక్కడ తక్కువ ఉన్నాయి. ఓకే, సో స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తే ఏమన్నా కలెక్షన్ మీద ప్రభావం చూపించి కలెక్షన్లో కొంచెం పెరుగుదల కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు 2 డేస్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఎలాంటి ఫలితం అనేది కనిపించలేదు. సో ఇక కన్నడ సాగు కారణాలు అనేకం అన్నట్టు. సో ఈ సినిమా ఆర్థికంగా కానీ ఈవెన్ అసలు ఆ రాంగ్ ట్రాక్ ఎక్కడానికి కానీ ఓం రావు తీసుకున్న డిసిషన్సే మెయిన్ రీజన్. సో ప్రొడ్యూసర్స్ కూడా అతని మీద వదిలేశారు, ఫ్రీడమ్ ఇచ్చినట్టు. ఇంకోటి ఈవెన్ మీకు కోర్టు కేసుల్లో కూడా జడ్జెస్ అందరూ స్ట్రాంగ్గా చెప్పింది అదే, జనాలందరూ ఒక విధంగా బుర్ర లేదని ఏమైనా ఫీల్ అవుతున్నారా మీరు అనేది అంత అంత సీరియస్ కామెంట్ చేశారు. చాలా అది అసలు వర్డ్ చాలా మీనింగ్ ఉన్న వర్డ్ అది. ఇప్పుడు అదే హైకోర్టు అలహాబాద్ హైకోర్టు కూడా సెన్సార్ బోర్డుకి నేను చిత్ర బృందాన్ని కూడా అక్షంతలు వేసింది అని చెప్పని దాని మీద. సరే, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు మీ వ్యక్తిగతంగా సినిమా మీకు నచ్చిందా? మరి చాలామంది మొహమాటంగా నచ్చిందా అంటున్నారు, కానీ మరి చాలా బాగాలేదన్న దానివల్ల అది కూడా ఫెయిల్యూర్స్ ఈ ఒపీనియన్స్ వల్ల కూడా కొంతమంది ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత సినిమాకి వెళ్ళారు అంటే. ఇక్కడ ఒకటండి, నాకు నచ్చిన సినిమా మిగతా వాళ్ళకి నచ్చాలని లేదు, అలాగే మిగతా వాళ్ళకి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అనేది మనం క్వశ్చన్ చేసే హక్కు మనకు లేదు. ఓకే, సో అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అయితే లోపల మనకి నచ్చకపోయినా బయటికి మేము నచ్చినట్టు అని చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, సో అది ఎందుకు అనేది మనకు నాకు ఐడియా లేదు యాక్చువల్గా. టు బి ఫ్రాంక్, నేను డే వన్ నుంచి కూడా సినిమా నాకు నచ్చలేదు అనే విషయాన్ని చెప్తూ వచ్చాను, అది నా వ్యక్తిగతం. అది ప్రొడ్యూసర్స్కి తెలుసు, ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్ట్గా చెప్పాను ఇది చాలా తేడాగా ఉందనే విషయం నేను వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఓకే, అఫ్కోర్స్ కాకపోతే మీకు డే వన్ ఉన్న కలెక్షన్ చూసి అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డెఫినెట్గా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది, డెఫినెట్గా సక్సెస్ రేంజ్కి వెళుతుందనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. అన్ఫార్చునేట్లీ మీకు అది జరగలేదు పెద్ద డిజాస్టర్. అందుకే ఈ సినిమా ఇందులో క్యారెక్టర్స్ అనేది ఇప్పుడు ఈ ప్రభాస్ని పెట్టడం, సీతగా కృతి సనాన్ని పెట్టడం, అంటే ఇలా క్యారెక్టర్స్ మెప్పించారంటారా, లేకపోతే వీళ్ళని బదులు వేరే వాళ్ళని తీసుకుంటే వీళ్ళకన్నా బాగా చేసి ఉండొచ్చేమో అని ఒకవేళ? ఒకటండి, ఆర్టిస్టులు ఏమీ తక్కువ వాళ్ళు కాదు కదా. ఓకే, సినిమాల్లో వాళ్ళు తమ తమ పాత్రలను సమర్థవంతంగా పోషించిన ఆర్టిస్టులే. ఇక్కడ ఎక్కడొస్తుందంటే సబ్జెక్టు, దాన్ని డీల్ చేసే విధానం అనేది మనకి ముఖ్యం. ఓం రావు ఆర్టిస్టుల దగ్గర నుంచి తనకు ఎలా కావాలనేది తను డిసిషన్ తీసుకొని చేపించుకున్నాడు. సో ఆ డైరెక్టర్ కోరిక మేరకు వాళ్ళు యాక్ట్ చేశారు, అంతే తప్ప అది ఈ ఆర్టిస్టులు వచ్చి ఈ పాత్రకు వీళ్ళు కరెక్ట్ కాదనేది మనం చెప్పలేము అది. సో అలా ఏ ఆర్టిస్టు తను బాగా చేయకుండా ఉండాలని కోరుకోడు కదా. అదేలేండి, కావాలి కాదు చూద్దాం మరి ఇతిహాసాల నేపథ్యంలో మరి మరిన్ని సినిమాలు. మీకు అదే నిజం అయితే ఇప్పుడు రామానంద సాగర్ రామాయణం తీయబోయే ముందు హైదరాబాద్ వచ్చారు, ఆయన వచ్చి ఆ రామాయణం బేస్లో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసిన తీసిన ఎన్టీఆర్ని కలిసి ఆయన దగ్గరకు వచ్చి నేను ఇలా రామాయణం తీయబోతున్నాను, మీ ఆశీర్వాదం కావాలని వచ్చి అది అది మనం వెల్కమ్ చేయాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది మెయిన్ సజెషన్స్ తీసుకొని వెళ్ళాడు ఆయన. చాలా గ్రేట్. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేసేవాడు అంట ఎన్టీఆర్ గారిని. సో అది అలాంటి ఒక స్టడీ కానీ, ఎందుకు తెలుగులో ఈ పౌరాణిక చిత్రాలు ఎందుకు ఆడతాయి, మైథలాజికల్ని ఎందుకు ఆదరించారు, ప్రత్యేకించి రామాయణం బేస్తో వచ్చిన సినిమాలన్నింటినీ ఎందుకు జనాలు బాగా ఆదరించారు అనేది వాళ్ళు స్టడీ చేశారు. స్టడీ చేసి దానికి తగ్గట్టు వేషధారణ
అలాంటి స్టడీ ఇక్కడ కొరబడింది. ఈవెన్ మీకు ఎన్నో సినిమాలు వచ్చిన తర్వాత బాపు గారు సంపూర్ణ రామాయణ మొదలుపెట్టినప్పుడు ఆయన అప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటినీ స్టడీ చేసి మనం కొత్తగా ఏం చెప్పాలి అని ఒక అందులో ఏదే ఏ అంశాలు మనం హైలైట్ చేస్తే సినిమాకి ఆదరణ దక్కుతుందనే విషయాన్ని ఆయన స్టడీ చేసి అందులో కిష్కింద కాండలో హనుమంతుడికి సంబంధించిన ఎపిసోడ్ అది, దాన్ని హైలైట్ చేశారు. మీకు సంపూర్ణ రామాయణంలో ఆ సినిమాకి హైలైట్ అవుతుంది అది, ఆ ఎపిసోడ్ మొత్తం. తర్వాత మళ్ళీ రామరాజ్యం కూడా తీశారు బాలకృష్ణ గారితో, శ్రీరామరాజ్యం తీశారు. శ్రీరామరాజ్యం, శ్రీరామరాజ్యంలో మీకు చాలా బాగా అసలు బాపు గారు మీకు అదే పోలిక అనేది ప్రతిసారి వస్తుందండి. ఈవెన్ శ్రీరామరాజ్యం కూడా పోలిక వచ్చింది, ముందు సినిమాల స్థాయిలో లేదు అనే విమర్శలు వచ్చినాయి, కానీ ఈ జనరేషన్కి అది చాలా యాప్ట్ అయింది. యాప్ట్ అయింది. ఈవెన్ ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ, ఇళయరాజా గారి మ్యూజిక్నే అన్ని అద్భుతమైన పాటలు ఉన్న మ్యూజిక్నే కంపేర్ చేసి ఆ స్థాయిలో లేదన్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో డెఫినెట్గా ముందు ఒక ల్యాండ్ మార్క్ సినిమాలు ఉన్నప్పుడు వాటితో పోల్చడం అనేది కామన్ థింగ్ అది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆదిపురుషుని కూడా ముందు సినిమాలతో పోలుస్తూ విమర్శలు అనేవి సహజం అది. కాకపోతే ఆ విమర్శలు తిప్పి కొట్టగలిగే స్థాయిలో సినిమా ఉంటే సక్సెస్ అయ్యేవాళ్ళు, అది లేదు కాబట్టే మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటాం. దాని గురించి ఎక్స్పెక్టేషన్స్, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా సినిమాకి కూడా ఒక విధంగా మైనస్ అయ్యిందేమో అనుకుంటున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పబ్లిసిటీ ఓవర్ ఓవర్ చేయడము క్రియేట్ జనాల్లో ఒక ఇంకా అంటే వీళ్ళకి ఆలోచన కానీ ఇంకా మించి ఉంటుందనే ఆలోచనతో సినిమాకి వెళ్ళడం, కానీ వాళ్ళ ఆలోచన రీచ్ అవ్వడం. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే మీకు అదే ఒక పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా అలా 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 వచ్చింది. దానికి తోడు అందరూ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కానీ పొలిటికల్ ప్రముఖులు కానీ ఆ సినిమాని బాగుంటుందేమనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సాంగ్ బాగుందని ట్రైలర్ బాగుందని మెచ్చుకోవడం జరిగింది. ఇంక అందుకే ఆ ఎక్స్పెక్టేషన్ అనేది బాగా పెరిగింది. అందుకే డబ్బులు కూడా మీకు ఎక్కువ ఇచ్చి కమిట్ అయ్యారు అన్ని చోట్ల, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు ఆఫర్ చేయటం, ఇదంతా ఆ ఎక్స్పెక్టేషన్.